నమస్కారం అండి, నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే మాస శివరాత్రి గురించి. మాస శివరాత్రి మనం ప్రతి నెల జరుపుకోవడం వల్ల ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మాస శివరాత్రి మనం ఇంట్లో ఎలా జరుపుకోవాలి, మాస శివరాత్రి గురించి పూర్తి వివరాలైతే ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. అయితే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మాస శివరాత్రి మనం ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, మాస శివరాత్రి జరుపుకోవడం వల్ల ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మాస శివరాత్రి మనకి ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిది రోజు మాస శివరాత్రి జరుపుకుంటారు. అసలు మాస శివరాత్రి అంటే శివుని జన్మదినం, అంటే లింగోద్భవం అని అర్థం. శివుని జన్మతిథిని పునస్కరించుకొని ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మహాశివుడు లయకారకుడు కనుక నాడి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి మృత్యువుకు కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. అయితే సిద్ధాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవితంపై కేతువు ప్రభావం ఉండడం వలన, వారి వారి ఆహారపు అలవాట్లలో ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది, దాని ద్వారా మనసు ప్రభావితం అవుతుంది. అయితే జీవులు అమావాస్య సమయంలో మానసికంగా సహనమును కోల్పోయి చెంచల స్వభావంగా మారతారు. అంటే ఏం చెయ్యాలో తెలియక ఏం చేస్తున్నారో అసలు ఏమీ తెలియక మారడమో, ఏదో ఒక సమయంలో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న చాలామందికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలైనా ధన సమస్యలైనా ప్రయాణాలకి హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అయితే మనం గమనించవచ్చు, అమావాస్య తిది ముందు గడియల్లో కొందరి అనారోగ్యం మందగించడం లేదా అనారోగ్యం తిరగబడడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు జరగడం కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే మన జాతకంలో కేతు ప్రభావం వల్ల అని చెప్పుకోవచ్చు. అందుకని ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలి అనన్నా కానీ, మనం అవకాశం ఉన్నంత వరకు ప్రతి మాసం మాస శివరాత్రి జరుపుకోవడం అవసరం. మాస శివరాత్రి జరుపుకోవడం వల్ల ఇటువంటి సమస్యల అన్నిటి నుంచి మనం విముక్తి పొందవచ్చు. కేతు గ్రహం వల్ల మనకి ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ మాస శివరాత్రి రోజు గనక మనం ఆ పరమశివుణ్ణి గనక పూజించినట్లయితే కేతుగ్రహ సమస్యల నుంచి మనం విముక్తి అయితే పొందవచ్చు. అయితే మాస శివరాత్రి పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం తీసుకొని గంధం కుంకుమతోటి అలంకరించుకొని ఆ తర్వాత పువ్వులతోటి అలంకరించుకోవాలి. పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత కొబ్బరికాయ దీపం అయితే పెట్టుకోవాలి. కొబ్బరికాయ దీపం ఎలా పెట్టుకోవాలి, కొబ్బరికాయ దీపం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టడం జరిగింది. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదా ఈ వీడియో కింద లింక్ పెడతాను, మీరు వీడియో చూడొచ్చు. అయితే మనం కొబ్బరికాయ దీపం పెట్టుకునేటప్పుడు మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అన్ని ఒత్తులు తీసుకోవాలండి. అన్ని ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగైనా చేసుకోవచ్చు, రెండు ఒత్తులుగైనా చేసి దీపం వెలిగించుకోవచ్చు. అంటే అటువైపు రెండు ఇటువైపు రెండు కలిపి నాలుగు ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవచ్చు అన్నమాట. మాస శివరాత్రి రోజు పూజా విధానం అనేది మనం వీలైతే, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకుంటే మాత్రం ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే ఉత్తమ ఫలితాలైతే పొందవచ్చు. ఉపవాసం ఉండకపోయినా కానీ, ఉదయం పూట మీకు పూజ చేసుకోవడం కుదరకపోయినా కానీ సాయంత్రం ప్రదోష కాలంలో పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. శివపార్వతులకి
ప్రదోషకాలం అంటే చాలా ప్రీతి. ప్రదోషకాలంలో గనక శివుడు పార్వతికి పూజించడం వల్ల చాలా ఉత్తమ ఫలితాలైతే కలుగుతాయి. అయితే ఒత్తులు పెట్టుకున్న తర్వాత దీపం ముట్టించుకోవాలండి. దీపం అనేది మనం ఎప్పుడైనా సరే ఒక దీపంతోటి ఇంకొక దీపాన్ని వెలిగించుకోవాలి, అంటే ఏకహారతితోనే దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమతోటి కొబ్బరికాయ దీపానికి పసుపు కుంకుమతో అయితే అలంకరించుకోవాలి. అయితే చాలామంది అడగడం జరుగుతుంది, మనం కొబ్బరికాయ దీపం పెడతాం కదా కింద ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి అనేది. బియ్యం అనేది మనం సపోర్టుగా మాత్రమే పెట్టుకుంటామండి, కొబ్బరికాయ కింద సపోర్టుగా పెట్టుకుంటామన్నమాట. ఆ బియ్యాన్ని కూడా మనం కొబ్బరికాయని బియ్యాన్ని రెండూ కలిపి పారే నీటిలో కలుపుకుంటే చాలా మంచిది. అయితే మీకు వీలైతే ప్రతి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి, లేదా కార్తీక మాసంలో ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు అయితే పొందవచ్చండి. మాస శివరాత్రి రోజు మనం పూజ చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి, కుదిరితే శివాలయానికి వెళ్ళి శివాలయంలో 3 ప్రదక్షిణలు చేసి చెరుకు రసంతో ఆ మహాశివునికి అభిషేకం చేయించినట్లయితే చాలా మంచిదండి. అభిషేకం చేయించి ఆ చెరుకు రసాన్ని మనం భక్తులందరికీ పంచడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే చెరుకు రసం దొరకకపోయినా కానీ గంగాజలంతో ఆ పరమశివుణ్ణి అభిషేకించి మారేడు దళం సమర్పించుకున్నట్లయితే చాలా మంచిది. చాలామందికి గుడికి వెళ్ళడం కుదరదు, మాకు అభిషేకం చేయించడం కుదరదు, పూజ చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు, మీరు ఆ పరమశివుని ఓం నమశివాయ నమః అనే పంక్షాక్షరి మంత్రం జపించినా చాలు, ఆ పరమశివుడి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. అలాగే ఈ మాస శివరాత్రి రోజు ఆ పరమశివుని పూజించడం వల్ల జాతకంలోని క్షీణ చంద్రుడు దోషం యొక్క తీవ్రత తగ్గిపోయి సంతానం లేని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఏయో ఒక అవరోధాలు ఎదురవుతున్నాయి అనుకున్న వాళ్ళకి చాలా మార్పులు అయితే కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖుల్లాగా ప్రవర్తించే పిల్లలు వారి తల్లిదండ్రులు ప్రతిరోజు పరమశివుణ్ణి గనక పూజించినట్లయితే వారిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ప్రతిరోజైనా మాస శివరాత్రి రోజైనా ఆ పరమశివుణ్ణి మన స్తోమత మేరకు పూజిద్దాము. అయితే ఇవాళ వీడియోలో మాస శివరాత్రి గురించి, మాస శివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎలా పూజించాలి అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడదాము. సర్వేజన సుఖిన భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి.